నమస్కారం. ఇవాళ ఆనందం ఏంటో తెలుసా? నేను సాక్షాత్తు ద లెజెండ్ ద వన్ అండ్ ఓన్లీ సూర్యకాంతం గారు కట్టిన ఇల్లు ఏదైతే ఉందో, అంటే ఆవిడున్న ఇంటి ముందు ఉన్నాను. సో ఇదే సూర్యకాంత రెసిడెన్సీ అని పైన, అంటే ఇక్కడ ఫ్లాట్స్ కట్టారు ఇప్పుడు. కానీ ఇదే స్థలంలో సూర్యకాంతం గారి ప్రేమ, ఆప్యాయత, గయ్యాళితనం, ఇంకా అనురాగం అన్నీ కూడా ఈ నెలంతా చూసిందనమాట. నిజానికి అటువంటి నటి నభూతో నా భవిష్యత్, ఎందుకంటే 300 సినిమాలలో వేసిన పాత్రలన్నీ దాదాపు రెప్యుటేటివ్గా ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టించకుండా మెప్పించి అలరించి మైమరపించిన మహానటి నిజానికి సూర్యకాంతం గారే. సో వారి కుమారులతో మాట్లాడకపోతున్నాం మనం ఇవాళ. అనంత పద్మనాభమూర్తి గారు హోమియోపతి వైద్యులు. కానీ ఇంకొక విశేషం ఏంటంటే సూర్యకాంతం గారికి గౌరవ డాక్టరేట్ ఇచ్చారు ఒక పాయింట్ తర్వాత. ఆ రోజుల్లో సినిమాకి వచ్చే ముందే ఆ టైంలోనే మెట్రికులేషన్ వరకు చదువుకున్న తర్వాత షీ బికేమ్ డాక్టర్ సూర్యకాంతం బికాజ్ ఆఫ్ అన్ ఆనరీ డాక్టరేట్ కన్ఫర్డ్ పోన్నారు అనమాట. సో మరి సూర్యకాంతం గారి జీవిత విశేషాలు తెలుసుకుందామా? అయ్యో 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 అనే ఆవిడ మరి జీవితంలో ఎంత హుందాగా ఎంత ప్రేమగా ఉండేవాళ్ళో తెలుసుకుందాం. రండి. సో అదనమాట సూర్యకాంతం గారి ఇంట్లోకి అడుగు పెడుతూ, ఇదిగో ఇది బిల్డింగ్గా ఇల్లుగా ఉన్నప్పుడు ఇది అనమాట నేమ్ ప్లేట్ సూర్యకాంతం అని. డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారు వారి కుమారులు హోమియో వైద్యులు, బాగా పరిచయం అనమాట, సుపరిచితులు. సో వారి ఇంట్లోకి అడుగు పెడుతున్నావు. రండి రండి రండి. నమస్కారం సార్. డాక్టర్ గారు, డాక్టర్ గారు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ రాయబోతున్నారా, అమ్మగారి విశేషాలు చెప్పబోతున్నారా తెలుసుకున్నా. అక్కడ రాగానే ఒక విధమైన కళ ఫైర్ బ్రాండ్ కనిపించినాయి ఇంట్లో. అయితే మన ముందు సూర్యకాంతం గారు బాబా గారి భక్తులు చాలా అని వినికిడు అనమాట. సో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. వీరేమో సూర్యకాంతం గారి కోడలు గారు అనమాట. నమస్కారం అండి. ఇక్కడ హోమియో మందులో వైపు అండ్ ఇక్కడ ఇటువైపు అంతా అవార్డులు ఇంకా నవ్వులు ఆశీస్సులు పెద్ద పెద్ద వాళ్ళ ఫోటోలు ఉన్నాయి. అక్కడ చక్కని చిరునవ్వు, ఎంత గంభీరమైన పాత్రలు వేసిన గయ్యాళితనం చూపించిన ఆ చిరునవ్వులో మాత్రం ఏదో ఒక ఆకట్టుకునే అద్భుతం ఉంది కదా. సో చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం బోర్డు అనే విశేషాలు. అందరికీ మరోసారి సాదర నమస్కారాలు. అక్కడి నుంచి సంబరాలు మొదలైపోయాయి. వీధి నుండి మనం ద వన్ అండ్ ఓన్లీ డాక్టర్ సూర్యకాంతం గారి ఇంట్లోకి ప్రవేశించాం. వారి అబ్బాయి ఎవరంటే డాక్టర్ అనంత పద్మనాభమూర్తి గారు, హోమియోపతి వైద్యులు. సూర్యకాంతం గారి గురించి అసలు చెప్పక్కర్లేదు, ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా మాటలు చాలవు. కానీ ఒక్కసారి ప్రయత్నిద్దాం. గయ్యాళితనం ఎంత గయ్యాళిగా ఉంటుందో నిరూపించడం ఆవిడకే సాధ్యమైంది. కోడల్ని రాచి రంపాన పెట్టాలన్నా, కొడుకుని చెప్పు చేతుల్లో ఉంచుకోవాలన్నా, అల్లుండి ఇంకా కూతుర్ని అందరినీ కూడా ఒక్కసారిగా ఒక్క గొంతుతో గర్జించి అదుపులో పెట్టుకోవాలన్నా వారికి మాత్రమే చెల్లింది. అలాగే 300 పాత్రల్లో నటించి ఆ 300 పాత్రలు దాదాపు దగ్గర దగ్గరగా ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టించకుండా నటించడం వారికే సాధ్యమైంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వారి పేరు ఆ తర్వాత ఎవరికి పెట్టకపోవడం కూడా వారికే సాధ్యమైంది. సో ఆంధ్రుల అభిమాన నటి సూర్యకాంతం గారి జీవిత విశేషాలు తెలుసుకుందామా వారి కుమారు నుండి. నమస్కారం అండి. సార్, మీరు వృత్తిపరంగా హోమియోపతి వైద్యులు. సో ఏమనాలో అర్థం కావట్లేదు. మీరేమో పూర్తిగా మెడిసిన్, ఇక్కడేమో సినిమా ఇండస్ట్రీ, కానీ మీ మొహంలో మాత్రం సినిమా కళ కనిపిస్తుంది. అంటే మీకు ఎక్కడో అభిరుచులు అవన్నీ ఉన్నాయని అర్థం. మాతో పాటు తిరిగామండి బాగాను సినిమా షూటింగ్లకి వాటికి, అందువల్ల అందరితో పరిచయాలు ఉన్నాయి. అందుకనే మొన్న మెడ్రాస్లో అంత ధైర్యంగా నేను చేయగలిగాను. పెద్ద పెద్దవాళ్ళని పిలిచి అమ్మ పేరు మీద వచ్చారంటే మీరు ఆలోచించండి. ఆవిడకు ఉండే పేరు ఆవిడ వల్ల తిరిగినప్పుడు రాజశ్రీ గారు వచ్చారు సినిమా వీళ్ళలో, తర్వాత జయచిత్ర గారు వచ్చారు, తర్వాత వచ్చి విశ్వనాథ రెడ్డి గారు వచ్చారు, నాగిరెడ్డి గారు అబ్బాయి ఆయన వచ్చాడు, రాజశేషయ్య గారు వచ్చారు. అట్లా చాలామందిని పిలిస్తే వెంటనే ఒప్పుకుని వచ్చారు. దానికి నిజంగా అమ్మే 90% అమ్మే. కానీ నిజంగా తెర మీద గయ్యాళి, కానీ ఆ గయ్యాళిని మనం ఏమీ అనలేము. అంత ప్రేమించబడే తత్వం వాళ్ళు అలా ఉట్టిపడేది. ఒకటమ్మా, మా అమ్మ గురించి సినిమా స్టార్టింగ్లో ప్రేక్షకులుగా మీరందరూ తిట్టేవారు, కానీ సినిమా ఎండింగ్లో మీరందరూ మెచ్చుకునేవారు. ఆ సినిమాకి ఆ సినిమాకి అక్కడే మైనస్ ప్లస్ జరిగిపోతుంది. పైగా మీరు గయ్యాళి గయ్యాళి అని చాలాసార్లు అన్నారు, అది నాకు నచ్చదు. మా అమ్మ గయ్యాళి కాదు. అవునా?
మీ లెక్కలో గయ్యాలి. అవునా? మా లెక్కలో అనురాగ దేవత. మమ్మల్ని చక్కగా చూసుకుంది, నా భార్యను సొంత కూతురులా చూసుకునేది, ఇంట్లో తనే ఉండేది, మాకు వంట మనిషి ఉంది, ఏదైనా వంట మనిషి చేయాలి, పైపే మెరుగులే, తను చేసినా పైపే మెరుగులే, అంటే హాస్టల్లో గరిటి పట్టడమే తప్పటి చేయలేదు. మా అమ్మ కూర్చొని చేసేది, ఆవిడ హాబీ అది, చేపల పెంపకము, కుక్కల పెంపకము, వంట ఖాళీ ఉందంటే వంట చేసేది. పైగా వంట చేసి ఇతరులకు పెట్టాలనే ఉంది ఆ ఇదుంది చూసారా, నాకు తెలిసి ఎవరికి లేదు. ఇప్పుడు ఎవరికైనా మనం బయట నుంచి కొనుక్కోవడమో లేదంటే ఎక్కడ చేత చేయించడమో అలా పెడతాం మనం, కానీ ఆవిడ తను చేసి పెట్టాలనే కోరికతో తను కూర్చొని చేసేది. ఏమేమి వంటకాలు చేసేవారు సార్? ఆవిడ ట్రెడిషనల్ వంటకాలే, పులిహార మెయిన్. జయలలిత గారికి కూడా చాలా ఇష్టం, చాలా వాళ్ళకి అదుర్సు ఆదు సుబ్బారావు గారు అండి ఎవరైనా సరే. అలాగే దద్దోజనం అది కామను. తర్వాత ఉల్లిపాయ పులుసులు బాగా చేస్తుంది ఆవిడ, చిన్న ఉల్లిపాయలు వేస్తారు దాంతో, అది 4-5 రోజులు నిల్వ ఉంటుంది. అలాగే మనకి ఆనపకాయ అంటుంది సార్, ఆనపకాయని పొడిచి 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 ముక్కలు చేస్తుంది ఆవిడ. ఆ ముక్కలు చూడడానికి మీకు చేప ముక్కల్లా ఉంటాయి, పెద్ద పెద్ద ముక్కలు. ఆ పెద్ద ముక్కలు చేసి చేప ముక్కల్లా ఉంటాయి, అది ఆవిడే ఈ చేప ముక్క తినండి అంటుంది, అది ఫేమస్. ఇలాగ చాలా రకరకాలు ఈ చక్రబాణాలు అంటుంది సార్, ఇవన్నీ ఆ పాతకాలంలో ఉండే పేర్లు ఇవన్నీ, అవే ఆవిడ చేసేది, అవే పెట్టేది అందరికి. ఆవిడికి చివరి దశ వచ్చేటప్పటికి బయట నుంచి కూల్ డ్రింక్స్ కొనడం చేసింది, కానీ మజ్జిగనే ఇంట్లో తయారు చేయాల్సింది గంగాళంతో, అంత చిన్నగా ఇంత గిన్నె ఉంటుందో గిన్నెలో తయారు చేసి పెట్టేది, ఎవరొచ్చినా మజ్జిగ ఇవ్వడం. పూర్తిగా అమ్మ మనసే అయితే అంతే, అమ్మ మనసే. ఎవరితో పెద్దగా అనవసరంగా కోపం తెచ్చుకోవడం ఏం లేదు, అందరినీ నాయన పిలుస్తుంది. పైగా ప్రతి వాళ్ళు ఆవిడ చిన్నతనం, నా చిన్నతనాన్ని నేను చూసాను, ఆవిడని అమ్మ అందరూ అమ్మ అనే పిలుస్తారు. ఇంకోటి అక్క, లేకపోతే ఆ గుండమ్మ కథ వచ్చినప్పటి నుంచి గుండక్క 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 ఫేమస్ అయిపోయింది. అందరూ అమ్మానే పిలుస్తారు ఆవిడ. ఒక్క భానుమతి గారు మటుకు సూర్యం అని పిలుస్తారు, సూర్యం 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 అని పిలుస్తారు చిన్నప్పటి నుంచి. అలాగే కొంతమంది పాతకాలపు వాళ్ళు ఉన్నారు, షావుకాజీ గారు అవనండి, నాగేశ్వరరావు గారు అవనండి, వీళ్ళందరూ ఎందుకంటే ఆవిడ మొగరాయిల్లో ఉండేది అని తత్వం వాళ్ళలో ఉంది అనమాట. షావుకాజానికి అంజలిదేవి గారు అమ్మానే పిలుస్తారు, శారద గారు అమ్మనే పిలుస్తారు, విజయనిమల గారు అంటే చెప్పనే అక్కర్లేదు, ఆవిడ ఏది ఉన్నా సరే అమ్మతో మాట్లాడతారు. చాలా ఆవిడ ఆవిడ పర్సనల్ విషయాలు కూడా అమ్మతోనే మాట్లాడతారు, అంటే అమ్మ ఆవిడ దగ్గర. అలాగే జయలలిత గారు ఆవిడకి అమ్మే, కారణం ఏంటంటే సంజయ్ గారు పోయి, సంజయ్ గారు అమ్మకి క్లోజ్ ఫ్రెండ్ అందువల్ల సంజయ్ గారు పోయినప్పుడు అమ్మ ఆవిడ దగ్గర తీసుకుని చూసుకున్నారు, దాంతో ఆ యొక్క అభిమానం ఆవిడకి చివరి వరకు ఉంది. మీరు హోమియోపతి డాక్టర్ అవ్వాలన్న కోరిక వారిదేనా? ఆవిడ కోరిక, నేను ఎంకామ్ చదివాను మేడం, ఎంకామ్ చదివితే బ్యాంకులో ఉద్యోగం వచ్చింది 1974. ఈ హోమియోపతి 72-73లో డిప్లొమా కోర్సు ఒకటి ఉంది, అది అమ్మే చదవమని చెప్పారు. అప్పుడు డాక్టర్ గాలి బాలసుందరరావు గారిని ఉండేవారు, చంద్రమోహన్ వాళ్ళ మామగారు ఆయన, ఆయనే చెప్పాడు నువ్వు హోమియో చదువుకో బాగుంటుంది నీకు, నీ మీ ఇంట్లో వాళ్ళకి కూడా హోమియో చాలా ఇష్టం, ఏదో నా పేరు కోసం నా దగ్గరికి వస్తారే కానీ మీకు అది బాగా పనిచేసింది, నువ్వు హోమియో డాక్టర్ అవ్వు, డిప్లొమా ఉందని ఆయనే చెప్పారు. కుప్పికారం ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి పంపించారు, ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను, 2 సంవత్సరాలు డిప్లొమా చేశాను. తర్వాత నాకు ఆంధ్ర బ్యాంక్లో ఉద్యోగం వచ్చింది. ఆ కాలంలో అంతా 100 వాట్స్ బల్బులు కదా, ట్యూబ్ లైట్లు కూడా లేవు, నేను చెప్పే 72-73లో ఆ వేడిలో ఫ్యాన్ వేసుకోకుండా పొట్లాలు కట్టాలంటే నా వల్ల కాదు, అందుకని మూట కట్టి పటకమే వారేశాను, బ్యాంకులు జాయిన్ అయ్యాను. ఆఖరికి 2000లో నేను ట్రాన్స్ఫర్లు తట్టుకోలేక నేను రిజైన్ చేశాను జాబ్. అప్పటి నుంచి మళ్ళీ హోమియో నాకు జీవితం అమ్మ నేర్పింది. అమ్మ ఆనాడు అంత దూరదృష్టితో ఆవిడ నాకు అది నేర్పించబట్టి ఈరోజు నాకు పెన్షన్ చాలా తక్కువ వస్తుంది, నాకు వచ్చేది 32,000 అంత పెన్షన్. అయినా కూడా నాకు హోమియోపతి వల్ల కొంచెం ఆదాయం ఉంది, అది ఇది కలిపి చక్కగా అందరికన్నా ఈక్వల్ ఒక అప్పర్ మిడిల్ క్లాస్ పర్సనాలిటీగా నేను బతుకుతున్నాను. అదే అమ్మ నటించిన పాత్రలు అన్నింటిలో అంటే మీరు చాలా షూటింగ్స్కి వెళ్ళేవారా దాదాపు? నేను ఖాళీగా ఉన్నప్పుడు అమ్మ షూటింగ్కి వెళ్తాను, ఇంకా నాకు వ్యాపకం లేదు, నాకు సాధ్యమంత వరకు మీరు ఏమనుకోనంటే ఆ పదం మంచిదో కాదో అని అమ్మ కూచిని. అవునా? అదే ఆవిడ ఆవిడ ఏం చెప్తే అదే. అలాగే అని ఇప్పటికీ ఆవిడ పద్ధతులు పాటిస్తూనే ఉంటాను. పొద్దున్న 4 గంటలకు లేవడం, ఇద్దరం లేస్తాం, తను తొందరగా స్నానం చేస్తుంది, కొంచెం లేట్గా చేస్తాను అంతే, తను 5 గంటలకు చేసేస్తుంది, నేను 6:30-7 గంటలకు చేస్తాను, అది ఆఫ్ లేట్, నా ఖాళీ అయిన పేపర్లు తవ్వి చదువుకుని లేస్తాను అనమాట. అట్లాగా ఆవిడ పద్ధతులు అన్నీ, భోజనం కూడా పొద్దున్న టిఫిన్ 8:30కి, అప్పుడు మేము సద్యం తిండమో వేడన్నం పెట్టుకుని తినడమో, అన్నమే పొద్దున, మాకు టిఫిన్ లేవు ఆ కాలంలో, మాకు టిఫిన్ లేవు, ఆ ఇళ్లలో టిఫిన్లు ఉండవు, ఈ బజ్జీలు పూరీలు ఇలాంటివి ఇడ్లీలో ఏమీ ఉండవు, కావాలంటే బయట తినడం. ఏమైనా ఆవిడ అమ్మ పక్కకి బయట ఇష్టం లేదు, బయట తిండి ఏది పడదు, అందుకని అన్ని ఆవిడే చేసుకుంటుంది, ఆవిడే తింటుంది, ఆవిడే పెడుతుంది. దాదాపు ఒక హీరో హీరోయిన్కి రావాల్సినంత స్థాయి గుర్తింపు అమ్మకి రావడం, అలాగే అమ్మగారి పేరు మీదే కొన్ని సినిమాలు అంటే గుండమ్మ కథ లాంటి సినిమాలు టైటిల్ రోల్ ఆవిడే, సో ఇవన్నీ మీకు అప్పట్లో తెలిసిందా వారి ఘనత ఏమిటి, ఎంత ఎంత గొప్పవారని?
గొప్పవారు తెలుసు, ఎందుకంటే అందరూ గౌరవిస్తారు. అప్పుడు నాకు గుండమ్మ కథ టైంలో చాలా చిన్నపిల్లవాడిని నేను, అందుకని అమ్మని అందరు గౌరవిస్తున్నారు, అందరు దగ్గర తీసుకున్న వాళ్ళంతా కుటుంబం. అప్పుడంతా టీం వర్క్ అంటారు చూస్తారా, ఆ టీం వర్క్ ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ అప్పుడు విపరీతంగా ఉంది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో ఏమైనా ఫంక్షన్లు దొరికితే అందరూ అక్కడ కలవాలి. అందుకనే ఆనాడు మనకి దివిసీమ ట్రబుల్ వచ్చినప్పుడు అంతమంది యాక్టర్లు కలిసి వెళ్ళారు. అవును అవును. మరి అంత టీం ఇప్పుడు దొరుకుతుందా? అందరూ ఎవరికి ఎవరికి వారు, ఎవరి క్యారవాన్లో వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళందరూ చెట్ల కింద కూర్చొని చెట్ల కింద తిని చెట్ల కింద ఉండేవాళ్ళు. మేకప్ రూమ్ ఒకటి ఉంటుంది, వీళ్ళందరూ చెట్ల కిందే కూర్చొని చెట్ల కిందే ఉండేవాళ్ళు. ఎవరి కుర్చీ వాళ్ళది, కానీ భోజనాలు మటుకు అందరివి. చాలా కష్ట జీవితం ఆ రోజుల్లో, అంటే సినిమా ఇండస్ట్రీ అంటే అనుకుంటాం కానీ చాలా నిజంగా. ఎందుకంటే షెడ్ నుంచి బయటకు వచ్చారనుకోండి, ఫుఫ్ అనుకుంటూ వస్తారు, చెమటకి తట్టుకోలేక బయటకు వచ్చి చెట్ల కింద కూర్చునేవారు. ఇప్పుడంతా ఏసీలు గీసీలు పెద్దగా లేవు కదా. అవునవును. ఒక చోట ఏసీ ఉందంటే అందరూ 30 మంది కూర్చునిపోయేవారు అప్పుడు. అలాగా. సో మీరు ఒక్కరే కదా సార్ సంతానం? అమ్మకి అమ్మానండి. ఒక్కరే పెరగడం మీకు ఎప్పుడైనా అంటే ఎంతో మంది అమ్మ దగ్గర తీసుకుని చదువు చెప్పించారు కదా, అందరితో పరిచయాలు మాకున్నాయి. అందరితో ఎవరు కాదు, చాలా అందరికీ కేసరి స్కూల్ మైలాపూర్ ఉంది చూసారా, అందులోనే మాకు సంబంధించిన వాళ్ళు అందరూ మీరు.